రేవంత్ సర్కార్లో అన్నదాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం బైంసా నిర్మల్ హైవేపై అబ్దుల్లాపూర్ గ్రామ రైతులు రాస్తారోకో చేశారు. వరి కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. 45 రోజుల నుండి వరి ధాన్యం కళ్లాల్లోనే ఉందన్నారు. పనులన్నీ వదులుకొని కళ్లాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని తేల్చి చెప్పారు. లారీలో దిలార్పూర్ గోదాంలో పోయి ఆగి ఉన్నాయి. అధికారి డిఎం గారు ఈ నిర్లక్ష్యం వల్ల 7వ డేట్ నుంచి ఇప్పటికి 14వ డేటు ఆ 5 లారీలు అక్కడనే ఉన్నాయి. మేము యాక్చువల్గా 42 కాడికి జోకిచ్చినాము, అయినా ఫిర్భి వాళ్ళు దించుకుంటూ లేరు. పక్కన నిజామాబాద్ డిస్టిక్లో 41600 గ్రాములకు ఆ మిల్లర్లే తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ మనం ఉన్న మిల్లర్లు 43 కిలోలు అయితేనే ఒక బస్తాకు తీసుకుంటామని అంటున్నారు. ఇందులో డిఎం గారి నిర్లక్ష్యం వలన వారం రోజుల నుంచి ఆగిన లారీ అవి దించాలి. డిఎం గారు వెంటనే ఇక్కడికి రావాలి. డిఎం గారు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు. మా అబ్దుల్లాపూర్లో దాదాపుగా 80 నుంచి 90లో ఉన్న వడ్డీలు అవుతాయి. ఇప్పటి వరకు గింజ కూడా గవర్నమెంట్ కొనలేదు. అక్కడ ఇప్పటిదాకా మొత్తం వడ్లన్నీ వెళ్ళిపోయినాయి సార్. 41600కే జోకిపోయినారు. ఒకటి ఏం అడిగితే ఏ నిజామాబాద్ అట్లు మించబడితే మీ అదిలాబాద్లు వండాయట. ఈ మొన్న తెలంగాణ ఉన్నమా లేకపోతే పాకిస్తాన్లో ఉన్న అర్థం అయితే సార్, మన మహారాష్ట్రలో అర్థం అయితే లేదు. ఇక్కడ 5 కిలోమీటర్ దూరంకి మా అట్లు పెంచుకుంటాయి, వాళ్ళు అట్లు పెంచుకుంటాయట. గవర్నమెంట్ గుణకున్నా డబ్బులు లేకపోయినా రైతు బంధు రాకుండా రుణం రాకుండా మళ్ళీ బాకీ తెచ్చి ఇప్పుడు చుట్టాలు వసుకున్నాం మేము. అట్లా అటువంటి పరిస్థితి ఆ ఇచ్చేవారు కూడా ఇస్తలేదు సార్. ఎందుకంటే ఇస్తారు వీళ్ళు ఈ పాటికి పోయిన నెల 8 తారీఖు వంటకాడు చాలా అయింది, 10-20 రోజుల క్లోజ్ అయిపోతుండే, కానీ ఇంతవరకు వాటి పోలేదు. మా సమస్య ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లా కుంటాల మండలం భైంసా నిర్మల్ హైవేపై అబ్దుల్లాపూర్ గ్రామ రైతులు రాస్తారోకో చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సునీత, ఇటు నిర్మల్ జిల్లాలోనూ ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనూ రైతులు రోజుకో చొప్పున ధర్నా రాస్తారోకో చేస్తున్న పరిస్థితి దయనీయ పరిస్థితి ఇటు నిర్మల్ జిల్లాలోనూ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. నిర్మల్ జిల్లాలో కొద్దిగా సేపటి క్రితం కుంటాల మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన వరి ధాన్యం పండించే రైతులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. బైంసా నిర్మల్ హైవేపై దాదాపు గంట సేపు రాస్తారోకో చేపట్టడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా రైతులు ఈ రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి అంటే ఈ పంటను పండించి తమ ఇళ్లలోకి తీసుకొచ్చి దాదాపు 45 రోజులు కావస్తున్న వరి ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గతంలో తమ గ్రామంలోనే తమ ఇంటి వద్దనే వరి ధాన్యాన్ని కొనుగోలు పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం తాము పండించేందుకు కష్టాలు పడుతున్న నేపథ్యంలో మరోవైపు పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేయవుతుంది. ఈ అబ్దుల్లాపూర్ గ్రామంలో 2 రోజుల క్రితం సమగ్ర కులగణన కార్యక్రమం కూడా బహిష్కరించి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు చెప్పడం జరుగుతుంది అధిక తమ గ్రామంలో పండించిన దాదాపు 80 నుంచి 90 క్వింటాల ధాన్యం ఉంటుందని తనలో ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు కూడా తాము కులగణన బహిష్కరణ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 45 రోజులుగా తాము ఈ తమ ధాన్యాన్ని విక్రయించేందుకు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తాము కల్లాల వద్దనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, మరో పంట వేసే సమయంలో తాము ధాన్యం అమ్ముకోలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆర్డీఓ వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా తాము ఆందోళన విరమించలేదని చెప్పడం జరిగింది. అయితే ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం తాత్కాలికంగా తమ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ రాజు, థ్యాంక్ యూ.